వీక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ సోమవారం అండి, డిసెంబర్ 13. ఇవాళ మార్కెట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మొన్న ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి. ఇవాళ ఎస్జిఎక్స్ నిఫ్టీ 100 పాయింట్స్ ప్లస్లో ఉంది. అలాగే ఏషియన్ మార్కెట్స్ కూడా ప్లస్లోనే ఉన్నాయి. కాబట్టి ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. అది సస్టైన్ అవుతుందా లేకపోతే పాజిటివ్గా ఉంటుందా చూద్దాం. ఇప్పుడు నిఫ్టీ వచ్చి నిన్న క్లోజింగ్ 500 అబోవ్ క్లోజ్ అయింది, 550 రేంజ్లో. ఇప్పుడు ఈ గ్యాప్ అప్ తీసుకుంటే కొంచెం మార్నింగ్ 600 బ్రేక్ అయితే పైన, ఒకవేళ 600 బ్రేక్ అయితే సస్టైన్ అయితే బై చేయండి. లేదు కింద డౌన్ సైడ్ వచ్చినప్పుడు 580 స్టాప్ లాస్ పెట్టుకొని 600 అబోవ్లో బై చేయండి. లేదు కొంచెం డౌన్ వచ్చినప్పుడు మీకు 530 నుంచి 550 మధ్యలో ఎంట్రీ పాయింట్, కరెక్ట్ ఎంట్రీ పాయింట్ ఉంది, అక్కడ బై చేయండి. స్టాప్ లాస్ వచ్చి 17,485, టార్గెట్ వచ్చి 17,650. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సార్, ఇది 600 కనుక అబోవ్ కనుక ఓపెన్ అయ్యి సస్టైన్ అయితే బై చేయండి. జస్ట్ ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. 680-690 దాకా టార్గెట్ ఉంది. లేదు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైన్ అవ్వకుండా డౌన్ అయింది అనుకోండి, అది 530 నుంచి 550 మధ్యలో సపోర్ట్ వస్తుంది, అక్కడ బై చేసుకోండి. దానికి స్టాప్ లాస్ వచ్చి 495 పెట్టుకోండి. టార్గెట్ వచ్చి 17,650 టార్గెట్. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న 36,950 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇదైతే స్ట్రెంగ్త్ మార్నింగ్ వచ్చి 400-450 రేంజ్లో ఓపెన్ అవ్వచ్చు, బట్ అది కొంచెం బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు 37,250-300 మధ్యలో, లేదు 200-300 మధ్యలో బై చేసుకోండి. స్టాప్ లాస్ వచ్చి నిన్న లో దగ్గర పెట్టుకోండి, 37,985 స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ వచ్చి 37,500 నుంచి 700 దాకా ఉంది టార్గెట్, అది బ్యాంక్ నిఫ్టీ అండి. తర్వాత స్టాక్ స్పెసిఫిక్ తీసుకుంటే బజాజ్ ఆటో అది నాన్ స్టాప్గా ఫాల్ అయ్యింది, 4,000 నుంచి ఫాల్ అయ్యి 3,250 నుంచి సపోర్ట్ తీసుకొని ఇప్పుడు 3,450 ఆ రేంజ్లో ఉంది. ఇది మీరు బై చేసుకోవచ్చు. ఇది అరౌండ్ 3,340 నుంచి 6,000 మధ్యలో బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 100 పాయింట్స్ ఉంది సార్, 3,450. స్టాప్ లాస్ వచ్చి 3,298 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి సార్. ఈవెన్ దీనిలో కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు అండి, 3,400 కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. అలాగే రిలయన్స్ మొన్న కూడా ర్యాలీ వచ్చినప్పుడు అది 2,700 నుంచి ఫాల్ అయింది. ఇది 2,350 నిన్న మొన్న లో, లాస్ట్ ఫాల్లో లో వచ్చి 2,348 ఆ రేంజ్లో లో అయింది. అక్కడి నుంచి సస్టైన్ అయ్యి అప్ ట్రైడ్కి వచ్చింది. సో ఇది కొంచెం బై చేసుకునే బయింగ్ జోన్లో ఉంది. ఇది 2,440 నుంచి 5,000 మధ్యలో బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 2,500, స్టాప్ లాస్ వచ్చి 2,409, స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. తర్వాత వచ్చి టెక్నికల్గా ఇండిగో ఒకటి బయింగ్లో ఉందండి. ఇది అరౌండ్ 2,000 చేంజ్ బై చేసుకోండి, 2,000 నుంచి 2,010 ఆ రేంజ్లో బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 2,070, స్టాప్ లాస్ 1,948. ఇందులో కూడా కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు, 2,000 కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. ఇది టెక్నికల్గా బాగుంది, బై చేసుకోండి. తర్వాత వచ్చి యాక్సిస్ బ్యాంకు వీక్లీ చార్ట్స్ పాజిటివ్ ఉన్నాయి. ఇది చాలా పాజిటివ్ అవకాశం ఉంది. ఇది అరౌండ్ 690-700 మధ్యలో బై చేసుకోండి సార్. ఇది టార్గెట్ వచ్చి 730, స్టాప్ లాస్ వచ్చి 674. ఇది స్టాప్ లాస్. థ్యాంక్ యూ అండి, హ్యాపీ ట్రేడింగ్.